తిరుపతి. ఎలా ఉన్నారు అందరూ? నేను తిరుపతి చాలాసార్లు వచ్చా, కొండ మీదకి స్వామిని మొక్కుదామని చాలాసార్లు వచ్చా, ఎప్పుడు మిమ్మల్ని కలవలేదు. ఈసారి ఫస్ట్ ఈవెంట్ నేను అఫీషియల్గా దిగింది ఇక్కడే, ఫస్ట్ ఈవెంట్ తిరుపతిలో చేయడం జరిగింది. ఇంకా మా బ్యానర్ కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. సో మా ప్రమోషన్స్ అఫీషియలీ ఈరోజు మీ అందరితో తిరుపతిలో, నాతో మీతో. మా ట్రైలర్ అఫీషియల్ పొద్దున లాంచ్ అయింది, కానీ నేను జనాలలోకి రావడం, మీతో మాట్లాడడం, మీతో కలవడం అంతా తిరుపతిలోనే. వెంకటేశ్వర స్వామి మన బ్లెస్సింగ్స్ నాకు బయట నుంచి వస్తుంటే, ఇది చిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్, తిరుపతిలో చేద్దాము. దిల్ రాజు గారు కూడా విపరీతమైన నమ్మకం, ప్రతి సినిమా తర్వాత తిరుపతి వస్తుంటారు. అట్లనుకుంటే ఆల్మోస్ట్ ప్రీ రిలీజ్లో ఉంది. ఓ పెద్ద పెద్ద ఫంక్షన్, మా సినిమా పెద్ద ఫంక్షన్లో ఉంది మీ అందరితో చేస్తుంటే. ట్రైలర్ ఎంజాయ్ చేసిండ్రా? మా డైరెక్టర్ ఇక్కడ లేడు, మా డైరెక్టర్కు ఓ వేసుకోండి. పరశురామ్ పెట్ల గారికి ఒక ఓ వేసుకోండి. మరి మా హీరోయిన్ పాప మృణాల్ కూడా ఇక్కడ లేదు. హీరోయిన్కి ఓ వేసుకోవద్దు, హీరోయిన్కి ఏ అందరు కలిసి ఏవండి అనండి. మరి నేను వచ్చిన నా గురించి ఏమంటారు? ఐరన్ ఏమంచాలా ఏంటి? నాతో పాటు అనండి 1, 2, 3. తిరుపతి లవ్ యూ సో మచ్. April 5th నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గీతా గోవిందం ప్యాకేజ్ చేసి మీ దగ్గర తీసుకొస్తున్నాం. నేను గీతా గోవిందం చేసేటప్పుడు అందరూ అన్న యాక్షన్ సినిమా, యాక్షన్ సినిమా అని అడుగుతారు. యాక్షన్ సినిమా చేసినప్పుడు అన్న అందరు గీతా గోవిందం, గీతా గోవిందం లాంటి సినిమాని అడుగుతారు. ఇప్పుడు అన్నీ కలిపి ఈసారి వస్తున్నాం పూర్తిగా. మీరు పూర్తిగా ఈ సమ్మర్ హాలిడేస్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు అని మేము గట్టిగా నమ్ముతున్నాము. మళ్ళీ తిరుపతికి వచ్చి మా ప్రమోషన్ ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మళ్ళీ చివరికి తిరుపతి గ్యారంటీగా వస్తామని నాకు తెలుసు. సో మళ్ళీ రిలీజ్ తర్వాత మీ అందరినీ కలుస్తాను. తర్వాత బయట ఉన్న వాళ్ళందరికీ సారీ, నేను మ్యాక్సిమం లోపలికి రానేమని రిక్వెస్ట్ చేశాను, కానీ మళ్ళీ థియేటరు కొంచెం భయపడుతున్నారు. ఐఎమ్ సారీ టు ఎవ్రీబడి బయట వెయిట్ చేసిన వాళ్ళందరికీ. బైక్ ర్యాలీ థియేటర్ దగ్గర నుంచి బైక్ల మీద ఎవరెవరు వచ్చారు, లవ్ యూ బాయ్స్, లవ్ యూ సో మచ్. మీరందరు ప్రేమతో వచ్చిండ్రు, మీ ప్రేమకు విలువ లేదు. నేను ఊరికే పైకి రా అని అరుస్తున్నారు మీరే. నేను పైకి ఎందుకు రానంటే మళ్ళీ నన్ను చూసుకుంటా రోడ్డు చూడకపోతే రోడ్డు మీద ఏమైనా అవుతుందని కింద కూర్చుంటా భయం వేస్తుంటా. లోపల రాజుగారు కూడా భయపడుతున్నారు ఏమైనా అవుతుందేమో అని. మీ ప్రేమకి విలువ నేను కట్టలేను, కానీ ఆ బాయ్స్ అందరికీ ఒక లీటర్ పెట్రోల్ అయితే పక్క కొట్టేయాలి. ఇవో మా తిరుపతి డిస్ట్రిబ్యూటర్ని రిక్వెస్ట్ చేస్తున్నా, బైక్ల మీద వచ్చిన బాయ్స్ అందరికీ ఒక లీటర్ పెట్రోల్ ప్లీజ్ మా తరఫున. ఎంజాయ్ చేయండి సినిమా, లాట్స్ ఆఫ్ లవ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్లీ సరే, మీలో ఎంతమంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారు? సో చేతులు ఎత్తని వాళ్ళందరూ సినిమా చూశాక ఫ్యామిలీ స్టార్స్ అవ్వాలి. అందరూ ఫ్యామిలీ స్టార్స్, ఫ్యామిలీ కోసం ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ స్టార్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ అందరి కోసం విజయ్ ఒక సెల్ఫీ తీసుకుంటాడు.
ఆర్టిస్ట్ అందరు అడుగుతారు.